ఉంది, లేకపోతే కట్టు బానిసం ఉంది. ఈ బానిసత్వంతో బతకడం కంటే చచ్చిపోవడం బెటర్. ఎందుకంటే అంబేద్కర్ ఒకే ఒక మాట చెప్పాడు, మీరు ఆత్మగౌరవం కాపాడుకుంటారా మరి బలిదానం చేసుకుంటారంటే అలాంటి ఆత్మగౌరవం తాకట్టు పట్టే పరిస్థితి వస్తే మీరు చచ్చిపోమన్నారు. అంటే నేనేమంటానంటే, ఇది ఎందుకు అని చెప్తున్నామంటే, మాకు పదవులు ఇచ్చి మాకు చేతకాని వాళ్ళము, మేము డమ్మీలము, మాకు ఇంకా చెప్పాల్సిన చెప్పబడిన భాష అంతా చెప్పాల్సి వస్తుంది. అంటే మమ్మల్ని అప్రయోజకులుగా మీరు సమాజం తీసుకురావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర అయితే ఆయన యాంటీ దళిత్, ఇది క్లియరు. కాబట్టి ఈరోజు దళితులను అవమానించిన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఖచ్చితంగా అటాసిటీ కేసు ఫైల్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నామంటే, ఇది చిన్న విషయం కాదు. ఒక హోంమంత్రి చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పిస్తారండి, కోర్సనికి ల్యాబ్కి పోకుండా పోయిందని చెప్తారా? ఇక గోరంట్ల మాధవ్ ఆయన బలహీన క్షణాలు చేశాడు, హనీ ట్రాప్. ఇది కూడా చేర్చాల్సింది ఎవరు? ఫకీరప్ప. అంటే ఆయన ఒక ఎస్పీగా మీ దగ్గర కంప్లైంట్ రానప్పుడు మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? మీరు ఎందుకు మీడియాకి వచ్చారు? మీ ఏ హోదాతో మీడియాకి వచ్చారు? సుమోటోకి వచ్చారా? సుమోటోకి వస్తే మీరు ఆయన మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోరా? నిజానిజాలు బయటికి చెప్పరా? ఏంటండి ఫకీరప్ప గారు, మీకు జీతం సాక్షి ఛానల్లో నుంచో, లేకపోతే పండూరు సండూరు పవర్లో నుంచో, లేకపోతే భారత్ సిమెంట్ నుంచి డబ్బులు ఇస్తున్నారండి? ఈరోజు మీ భార్య బిడ్డలు బతుకుతున్నారంటే కేవలం ఒకటి గుర్తుపెట్టుకోండి ఫకీరప్ప గారు, కేవలం మీ కాకి బట్టలు బతుకుతుందంటే ప్రజల డబ్బులతో. మీరు ఐపీఎస్ని అవమానించారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించారంటే మీకు చేతగాకపోతే, మీకు ధైర్యంగా చెప్పలేకపోతే పదవి దిగిపోండి. ఏం నేర్చుకున్నారండి కాన్స్టిట్యూషన్? సివిల్ సర్వీసు మీరు చదవలేదు, ప్రమోట్ అనుకుంటా మీరు. అయినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉండాలి కదా, ఫండమెంటల్ కదా. కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉండడం అనేది ఆ ఒక కానిస్టేబుల్కి కాన్స్టిట్యూషన్ చదువుకున్న పరిస్థితిలో ఎస్పీ గారు తెలియదా? మీరు ఎవరిని అవమానించారండి ఆంధ్రప్రదేశ్లో? అంబేద్కర్ అవమానించారు ఫకీరప్ప గారు. మీరు దేన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలా? మీకు ఇచ్చిన పదవి జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆయన ఆఫీసులో గుమస్తా కాదు, మీరు ప్రజలకు జవాబుదారి. మీరు ఆయన సంబంధించి మీ నిజాయితీగా మీరు ఎవరికి తెలుసుకుంటే, మీరు సుమోటోగా కేసు తీసుకుంటే ముందు ఆయన దగ్గర నుంచి ఫోన్ తీసుకోండి. ఒరిజినల్ ఫోన్ కావాలంటే ఒరిజినల్ ఫోన్ ఎక్కడుందో మీరు మా ట్రేస్ చేయండి. ఈ అనుమానం ఉంది కదా, మీరు ఆయనకి క్లీన్ ఇమేజ్ ఇవ్వండి. మాకు అభ్యంతరం లేదు. మీరు క్లీన్ ఇమేజ్ ఎలా ఇవ్వాలంటే ఆయన దగ్గర నుంచి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ ఫోన్ పోర్చుని ల్యాబ్ పంపించి ఆ ల్యాబ్ ద్వారా మీరు క్లీన్ షీట్ ఇప్పించుకోండి, మాకు అభ్యంతరం లేదు. అలా వదిలేసి ఒరిజినల్ మా మొబైల్గా అంత దేశం అంతా చూశారు, రాష్ట్రం అంతా చూశారు, మొత్తం ప్రపంచం అంతా చూశారు. మీకు ఆ నగ్న వీడియో అందరు చూస్తే మరి మీకు మాత్రం అది కనిపించలేదా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క జలీలు అంటుంటారు కదా, అప్ప జలీలు అనే అన్నయ్య వ్యక్తి తన బిడ్డలు, తన భార్య, తన తల్లి, తెల్లి అందరూ మహిళా మూర్తులే కదా. మరి వాళ్ళందరికీ జవాబుదారీగా ఉండాల్సిన ముఖ్యమంత్రి గారు.